టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ నటనకి ఎంతటి అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యాక్టింగ్ డ్యాన్స్ సెంటిమెంట్ ఫైట్స్ ఇలా ఏ కోణంలో చూసినా ఎన్టీఆర్ ది బెస్ట్ అనిపించుకోవడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తూనే ఉంటూ ప్రతిసారి విజయం కొనసాగిస్తూనే ఉన్నాడు ప్రస్తుతం ఐదు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని ఆరవ సినిమా హిట్ కోసం ఏకంగా పాన్ ఇండియా స్టార్గా మారిపోవడానికి రెడీ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ హరణ్య సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం తారక్ తెగ కష్టపడిపోతున్నాడు జిమ్లో వర్కౌట్స్ చేయడం తన రూపాన్ని పూర్తిగా మార్చుకోవడం లాంటివి చేస్తున్నాడు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధులైన కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ కొమరం భీం పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ రాత్రి పగలు అని తేడా లేకుండా వర్కౌట్స్ చేస్తూ అచ్చం కుమరం భీం రూపాన్ని తెచ్చుకోవడానికి సర్వ ప్రయత్నిస్తున్నాడు అయితే ఇప్పుడు ఈ సినిమాపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ సినిమా గురించి ఇందులో తారక్ నటిస్తున్న కుమరం భీం పాత్ర గురించి కొన్ని వార్తలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా లాక్డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు తెలుస్తోంది ఇక తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ సినిమాపై కొన్ని పుకార్లు వచ్చాయి అవేంటంటే ఈ సినిమాలో కొమరం భీమ్గా నటిస్తున్న తారక్ కేవలం మొదటి భాగంలోనే ఎక్కువగా కనిపిస్తాడని రెండవ భాగంలో అంతగా కనిపించడని చాలా తక్కువ సన్నివేశాల్లోనే తారక్ కొమరం భీంగా కనిపిస్తారని అంటున్నారు అంతేకాదు ఈ సినిమాలో తారక్ అడవిలో ఓ బురదలో ఫైట్ కూడా చేయబోతున్నాడని తెలుస్తోంది ఈ ఫైట్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని తెలుస్తోంది ఇక కొమరం భీంగా తారక్ అడవిలో బురదలో ఫైట్ చేస్తుంటే థియేటర్లో ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి గూస్బాంబ్ రావడం పక్కా అంటూ టాలీవుడ్ ఫిలిం నగర్లో కొన్ని వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే